Hi friends, welcome to our channel SK Kitchen and Tips. This video lo ulavacharu chicken biryani ni ela tayar chesukolo chupinchabothunnanu. దీని కోసం ఫస్ట్ చేసే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. దానికోసం బౌల్లో క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకుని దానిలో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ ధనియా జీలకర్ర పొడి, 1 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, పచ్చిమిర్చి చీలికలు, హోలీ గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలానే 1/2 కప్ పెరుగును యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్నటువంటి ఒక దల్సరి ప్రెషర్ కుక్కర్ తీసుకుని దానిలో ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఈ కుక్కర్లో మొత్తం యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. చికెన్ కుక్ అయ్యేలోపు రైస్ని కుక్ చేసుకోవాలి. సో దానికోసం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో హోలీ గరం మసాలా అన్నిటిని కూడా యాడ్ చేసుకుని అలానే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలండి. మనకి వాటర్ అనేవి ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీనిలో గంటసేపు నానబెట్టుకున్న బాసుమతి రైస్ని యాడ్ చేసుకుని ఈ రైస్ని ఒక 70% కుక్ చేసుకోవాలండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూసుకుంటే మనకి చికెన్ అనేది ఇలా కుక్ అయిపోయి ఉంటుందండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని ఈ చికెన్ పైన ఉలవచారుని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1/2 కిలో చికెన్కి నేను తీసుకునే గరిటెతో ఒక 3 గరిటెలు ఉలవచారుని యాడ్ చేసుకున్నానండి. మీరు తీసుకున్న చికెన్ బట్టి ఇంకొంచెం ఉలవచారు అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఉలవచారు రెసిపీ అనేది మన ఛానల్లో పోస్ట్ చేశానండి. దాని లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఈ చికెన్ పైన మనం 70% కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, అలానే పసుపు కలిపిన పాలను యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 1 విజిల్ రానివ్వాలి. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూసుకుంటే ఉలవచారు చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. దీనిని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ ఉలవచారు చికెన్ బిర్యానీని తినే ముందు ఈ బిర్యానీ పైన ఇంకొంచెం ఉలవచారుని యాడ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, దాని ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.